నా ఫస్ట్ అటెంప్ట్ టువర్డ్స్ ప్రాపర్ కమిట్మెంట్ సినిమా బాలకృష్ణుడు. చాలా కొత్త కొత్త కథలు ట్రై చేశానండి ఇప్పుడు, బట్ ఎప్పటి నుంచో ఒక కమర్షియల్ సినిమా చేయాలి అనే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది. కమర్షియల్ సినిమాలో అంటే కంప్లీట్ సీరియస్ కాకుండా ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమా చేయాలనుకునేవాడిని. సో బాలకృష్ణుడు కథ చెప్పగానే నాకు ఎగ్జైట్ అయ్యాను, అంటే ఎంటర్టైనింగ్గా ఉంది, అంటే కథ పాతదైనా సరే కథనం కొత్తగా ఉంటుంది అని ఎంటర్టైనింగ్ అనిపించింది. సో అందుకని ఈ సినిమా చేయడం జరిగింది. అంటే చాలామంది ప్రతిసారి కొత్త కథను కొత్తతో వస్తాను అని నమ్ముతారు, బట్ ఈ ఒకసారి నన్ను క్షమించండి, రొటీన్ కథే కానీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమా మణిగారితో నా ఫోర్త్ ఫిల్మ్ అండి, బాణం సోలు శమంతకమణి అండ్ బాలకృష్ణుడు. అండ్ చాలా థ్యాంక్స్, మళ్ళీ ఒక మంచి ఆల్బమ్ ఇచ్చారని, రీ రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు, అది వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్. అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ సింగ్ కుమార్ గారి గురించి, ఈ సినిమాలో మేమందరం అంత బాగున్నాం అంటే కారణం విజయ్ సింగ్ కుమార్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ ఐమ్ వర్కింగ్ విత్ విజయ్ గారు ఆటగాళ్ళ సినిమా. ఈ సినిమా నా రెజినాతో నా థర్డ్ ఫిల్మ్ అండి ఇది. అండ్ లక్కీలీ మూడు సినిమాలు మేము డిఫరెంట్ జానర్స్ చేయడం జరిగింది అండ్ ఇది ప్రాపర్ కమర్షియల్. సో ఈ సినిమా తనకు కూడా మంచి విజయం సాధించాలి. అండ్ మేజర్ ఈ సినిమాలో యూఎస్పీ ఏంటి అంటే పృథ్వీ గారితో ఆ ఎంటర్టైన్మెంట్ అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్ ఈ సినిమాలో. సో అది ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మిగతా ఆర్టిస్టులు అజయ్, రమ్యకృష్ణ గారు, కోట శ్రీనివాసరావు గారు, వెనల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, ప్రవీణ్, సో అందరికీ పేరు పేరున మై బెస్ట్ విషెస్. అండ్ మహేంద్ర గారికి, వినోద్ గారికి, వంశీ గారికి ఈ సినిమా ద్వారా డబుల్ పెట్టుబడి కంటే డబుల్ రావాలని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పేరెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.